ప్రచార రథం వారాహి వాహనానికి విజయవాడ ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు ఉదయం ఎనిమిది గంటలకి అమ్మవారిని దర్శనం చేసుకున్న అనంతరం వారాహి వాహనానికి జరిగే వాహన పూజలో జనసేనాని పాల్గొనున్నారు కనకదుర్గ వారధి వద్ద వారాహి ప్రచార రథానికి మహిళలతో పసుపు కుంకుమ హారతలతో ప్రచార రథానికి ఘన స్వాగతం పలికే కార్యక్రమాన్ని నిర్వహించారు దుర్గగుడిలో వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు అమ్మవారి దర్శనం అనంతరం నేరుగా పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి వెళ్లనున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఈ రోజు పవన్ కళ్యాణ్ విజయవాడ ఇంద్రకీలాద్రిలో దర్శనం చేసుకోనున్నారు దీనికి సంబంధించి ఆయన షెడ్యూల్ ఎలా ఉండబోతుంది అలాగే మహిళలు ఘన స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా చేశారు గాయత్రి ఈరోజు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరికాసేపట్లో తన ప్రచార రథం వారాహి వాహనంతో ఇంద్రకీలాద్రిపై దుర్గమ్ని దర్శించుకోనున్నారు ముందు దుర్గాదేవిని దర్శించుకున్న తర్వాత వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించడానికి కూడా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగింది విజయవాడలో వారాహి వాహన వాహనానికి వారధి దగ్గరనే ఆ మహిళలంతా కూడా హారతులతోటి పసుపు కుంకుమతోటి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితుంది అదేవిధంగా ఘనసోగతం పలపడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ప్రస్తుతం మనం మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఉన్నాము ఆంధ్రప్రదేశ్లో వారాహి వాహనాన్ని తిరగనియము అడ్డుకుంటాము వారాహి వాహనానికి పర్మిషన్ లేదు అంటూ కూడా ఏకంగా రాష్ట్ర మంత్రివర్గం అంతా మంత్రులంతా కూడా అవాకులు చవాకులు పెళ్లడం జరిగింది కానీ దిగ్విజయంగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని తెలంగాణలో పండగట్టు ఆలయంలో మొదటి పూజ నిర్వహించుకొని ఆంధ్రాలో ఈరోజు మొదటిసారి అరుగు జరిగింది ప్రస్తుతం మనం ఎక్స్క్లూజివ్గా వారాహి వాహనాన్ని చూపించడానికి సిద్ధమవుతున్నాం ప్రస్తుతం మనం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఉన్నటువంటి కార్యాలయంలో వారాహి వాహనం వద్ద ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ వాహనం మరి కాసేపట్లోనే ఆంధ్రప్రదేశ్లో మొదటిసారి పూజ కోసం విజయవాడ దుర్గమ్మ దేవదేవ స్థానానికి చేరుకోవడానికి సిద్ధమవుతుంది ప్రస్తుతం మనం చూస్తే గనక ఇక్కడ వారాహి వాహనానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము మంత్రులు ఏదైతే అవాకులు చవాకులు పేలారో ఆ పేలినటువంటి ఈ వాహనానికి సంబంధించి చూసుకుంటే కనుక ఎమ్రాన్ కలర్ గ్రీన్ తోటి వారాహి వాహనాన్ని మనం చూస్తాం ఈ వారాహి వాహనానికి సంబంధించి ముందు భారీ స్థాయిలో బాండ్ బా బంపర్ ఉండటము బంట బంపర్తో పాటు అధికారిక రిజిస్ట్రేషన్స్ టీఎస్ థర్టీన్ ఈఎక్స్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ నెంబర్ తోటి ఈ రిజిస్ట్రేషన్ తోటే ఈ వాహనం రిజిస్ట్రేషన్ కావడం జరిగింది ఈ వాహనం రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న తర్వాత మొదటిసారి ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడటం జరిగింది అంటే మంత్రులు ఎవరైతే అడ్డుకుంటామన్నారు ఎలా అడ్డుకుంటారో చూస్తాం తగ్గేది లేదనే విధంగా అన్ని పర్మిషన్స్ తోటే ఈ వాహనం ఆంధ్రప్రదేశ్లోకి రావడం జరిగింది ఈ వాహనం ద్వారానే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది అయితే ముఖ్యంగా చూస్తే నిన్న తెలంగాణలో కొండగట్టు ఆలయం వద్ద మా పూజ నిర్వహించిన తర్వాత మొదటిసారి ఆంధ్రప్రదేశ్ వచ్చింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా మరి కాసేపట్లోనే విజయన ఇంద్రకీలాద్రిలో పూజకు కూడా సిద్ధమవుతుంది అయితే ఈ వాహనం ఒక విశిష్టతలు చెప్పే విధంగా కూడా నేను ప్రయత్నం చేస్తా ఇక్కడ ముందుగా చూస్తే గనక ఈ వాహనానికి ప్రత్యేక ఆకర్షణంగా నిలిచినటువంటి వాహనంకి భారీ స్థాయిలో ఉన్నటువంటి బంపర్ అంటే చూస్తే గనుక ముందుగాని క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు కానీ ఎటువంటి ఇబ్బంది ఉండకుండే విధంగా మంచి నైపుణ్యంతో చేసినటువంటి బంపర్ అట్రాక్షన్ గా నిలవడం జరిగింది అదేవిధంగా బంపర్ తో పాటు హెడ్ లైట్స్ లైట్స్ చూసినట్లయితే కనుక క్లియర్ గా ఏదైతే ఎల్లో బల్బ్తో ఉన్నటువంటి లైట్స్ అదేవిధంగా దాని కింద వైట్ బల్బ్తో ఉన్నటువంటి బిగ్ లైట్స్ అంటే ఈ రెండు లైట్లు కూడా ఎంత దూరం ఉన్నా గానీ చాలా క్లియర్ గా రోడ్డు కనిపించే విధంగా కూడా డెకరేట్ చేసినటువంటి పరిస్థితి అధునాతనంగా తయారు చేసినటువంటి చూస్తే గనక ముందు స్థాయి ఉన్నటువంటి చాలా హైట్ గా ఉన్నటువంటి ముందుగా ఉన్నటువంటి బంపర్స్ ను కూడా అదే విధంగా ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నా గానీ తాకిడి తగలకుండా ఉండే విధంగా కూడా పూర్తిగా సిద్ధం చేయడం జరిగింది అంటే ఈ వాహనాన్ని చూసినట్లయితే గనక పూర్తిగా టెక్నాలజీ తయారు చేసి ఉండటం అదేవిధంగా ఎక్కడికక్కడికి కావాల్సిన ఏర్పాట్లు కూడా డిజైన్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది అయితే ఇప్పుడు మనం చూస్తున్న ఇటువంటి ఇక్కడ చూసుకుంటే గనక మెయిన్ గేట్ అంటే ఈ వాహనంలోకి పవన్ కళ్యాణ్ వెళ్ళటానికి ఇదే మెయిన్ గేట్ గా ఉండటం జరిగింది దీనికి సంబంధించి ఇది ఓపెన్ చేస్తే లోపలికి వెళ్ళటానికి ఉండే పరిస్థితి ఉంది అదే విధంగా క్రౌడ్ అంటే పబ్లిక్ మీటింగ్స్ తో ఉన్నప్పుడు క్రౌడ్ వండుకున్న కోసం కూడా దీనికి సంబంధించి బౌన్సర్స్ ఉన్న వాటికి సంబంధించినటువంటి గ్యారేజెస్ కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది అంటే ఈ డోర్ ద్వారా పవన్ కళ్యాణ్ గారు లోపల నుంచి ప్రసంగించడానికి కూడా వీలు పడే విధంగా చూసుకున్నట్లయితే వాహనం చుట్టుపక్కలకి ఎవరు రాకుండా వారిని అడ్డుకునే విధంగా కూడా వారి సెక్యూరిటీ ఉండటానికి కూడా దీనికి సంబంధించినటువంటి మెసెస్ అదే విధంగా బోర్డ్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది అదే విధంగా చూసుకుంటే గనక ఈ వాహనం నుంచే డైరెక్ట్ రికార్డ్ అయ్యి రికార్డ్ అయ్యింది ఆనయర్ అంటే పంపడానికి కూడా సిద్ధమయ్యే విధంగా కూడా సౌండ్ ప్రూఫ్స్ సీసీ కెమెరాస్ అదే విధంగా ఎల్ఈడి లైట్స్ ఇవన్నీ కూడా డెకరేట్ డెకరేషన్ చేసినటువంటి పరిస్థితి జరిగింది అంటే వాహనం ఒకటి ఉంటే చాలు పబ్లిక్ లో ఎటువంటి మీటింగ్ ఉన్నా ఏ విధంగా ఉన్నా గానీ మీడియా ద్వారా బయటికి రావడానికి అవకాశం ఉండే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఈ వాహనంలో ఉన్నటువంటి ప్రసంగము ఒక్క ఇబ్బంది కూడా కలగకుండా అంటే గతంలో చూసుకుంటే గనక పవన్ కళ్యాణ్ పర్యటనలో వీధి లైట్లు ఆపేయటము విద్యుత్ ఆపేయటము ఎక్కడా లైటింగ్ లేకుండా చేసినటువంటి పరిస్థితి నేపథ్యంలో అటువంటి ఇబ్బందులు ఉండకుండా ఉండే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుంది అయితే ముందుగా చూసినట్లయితే వాహనానికి చుట్టుపక్కల వస్తున్నారు ఏంటి అని తెలుసుకునే విధంగా ఉండటం కోసం కూడా ఫ్రంట్ సైడ్ కూడా సీసీ కెమెరాలు అంటే మనం చూస్తున్నాం ఈ సీసీ కెమెరాలను కూడా ఫ్రంట్ నాలుగు నలువైపులా అంటే నలువైపుల ఈ వాహనానికి సీసీ కెమెరాలను కూడా పూర్తిగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉండటం జరిగింది అదే విధంగా రెండో పక్క చూసుకున్నట్లయితే గనక ఇటువైపు అయితే అటు మెయిన్ గేట్ ద్వారమే కాకుండా రెండో సైడ్ చూస్తే కూడా ఇక్కడ చాలా అధునాతనంగా తయారు చేసినటువంటి పరిస్థితి అధునాతన టెక్నాలజీ ద్వారా వల్ల ఈ వాహనాన్ని క్షుణ్ణంగా చూస్తే గనక మనము ఒక యుద్ధ అంటే ఏదైతే మిలిటరీ కమాండెడ్ వాడే ఒక యుద్ధ నైపుణ్యం కలిగే ట్యాంకర్ను పోలినటువంటి వాహనంగా ఉన్నటువంటి పరిస్థితి పూర్తిగా ఉండడం జరిగింది అంటే రోడ్డు మీదకి వస్తే గనక జన సైనికులు జనసేన పార్టీ కార్యకర్తలు కానీ ఎవరైనా తగ్గేది లేదు అనే విధంగా కూడా వాహనం మొత్తం కూడా ఎక్స్క్లూజివ్గా మనం ప్రైమ్ లైన్లో చూపించడం జరుగుతుంది అయితే ఆంధ్రప్రదేశ్ వారాహి వారం వచ్చిన తర్వాత మొదటిసారి ప్రైమ్ నైన్ స్క్రీన్ మీద చూపించడమే కాకుండా మంగళగిరి కార్యాలయానికి చేరుకున్న తర్వాత ముందుగానే ఫస్ట్ మనం చూస్తున్నటువంటి పరిస్థితుంది ఇక్కడ ఇటు చూస్తే గనక డ్రైవర్ క్యాబిన్ ఉంది డ్రైవర్ ఇటువైపు నుంచే ఎక్కడానికి వీలు పడే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా చూసుకున్నట్లయితే గనక వాహనానికి ప్రత్యేక అట్రాక్షన్ గా నిలిచే చూస్తున్నట్లయితే గనక టైర్స్ అయితే గనక వీటి మీద కూడా రాష్ట్ర మంత్రులు కామెంట్ చేసినటువంటి పరిస్థితుంది అవి ఏదైతే జనాన్ని తోలే కి సంబంధించినటువంటి టైర్స్ లాగా ఉన్నాయి ఆ టైర్లకు అనుమతి ఉంటుందా ఉండదా అనే విధంగా కూడా వాళ్ళు స్పష్టం చేయడం అడగడం జరిగింది కానీ చూస్తే గనక అన్ని అనుమతులతోటి వాళ్ళు ఏదైతే కామెంట్స్ లేవనైతే చేరుకోవడం జరిగింది ఈ సంబంధించి పేరుతోటి అంటే చూస్తే ప్రతి ఒక్కరికి మంచి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోవటానికి అందులో భాగస్వామ్యం కావటానికే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ వాహనం ద్వారానే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనకు సిద్ధమవుతున్నారు సిద్ధమవుతున్న నేపథ్యంలోనే వాహనానికి ఆ మరి కాసేపట్లో విజయవాడలోనే వేసినటువంటి దుర్గామాత ఇంద్రకీలాద్రి దుర్గామాత దేవాలయంలో ప్రత్యేక పూజలకు కూడా సిద్ధం కావడం జరిగింది అంటే మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఈ వాహనం తోటి అదే విధంగా భారీ కాన్వాయి తోటి ఇంద్రకెలాద్రికి చేరుకోవడానికి కూడా సిద్ధం కావడం జరుగుతుంది అయితే ఇప్పటికే చూసినట్లయితే గనక వేలాది మంది జనసేన పార్టీ కార్యకర్తలు కూడా ఎదురు చూస్తున్నారు ఈ వాహనం అట్రాక్షన్ గా ఉండటంతో మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఈ పూజ మరి ఎంసేపులో ప్రారంభమయ్యే అవకాశం ఉంది నేను విశాఖపట్నం వచ్చానండి జనసేన కార్పొరేట్ గా పోటీ చేశాను నార్త్ కాన్స్టిట్యు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్న తీరును చూసి అతనికి ఉన్న ఆవేదన అతను బాధ బాధ ప్రజల కోసం బాధ చూసి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టడం జరిగింది అదే విధంగా ఎన్నో కష్టాలు ఈ ఈ తొమ్మిదేళ్ళు ఎన్నో కష్టాలు ఇబ్బందులు పడుతూ ఈ రోజు ఒక మంచి చేయడానికి జనాల్లో వస్తుంటే వైసీపీ ప్రభుత్వం ఆపుతుంది అదే విధంగా రానున్న ఎలక్షన్స్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ప్రచార రథం ఏర్పాటు చేసి నిన్న కొండగ కొండగొడ్డు వంటి ఆంజనేయ ఆశీర్వాదాలు తీసుకో ఆశీర్వాదాలు తీసుకొని అదేవిధంగా ప్రజల కోసం వస్తున్న ప్రసారం చేయడానికి కూడా మీరు వైసీపీ పార్టీ వాళ్ళు అడుగుతున్నారు ఇలాంటి సమస్యను పవన్ కళ్యాణ్ గారు దృష్టికి వచ్చి ప్రజలకు మంచి చేయాలని చిన్న ఆశతో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలన్న ఒక ఆశతో వస్తుంటే ఈ రోజు వైసీపీ మంత్రులు కానీ మినిస్టర్లు కానీ ఆపే పరిస్థితి ప్రజల కోసం మంచి చేసే పార్టీ జనసేన పార్టీ అదేవిధంగా నిన్న నిన్న ప్రత్యేకంగా రథం ప్రసార రథం ఈరోజు చూసిన ప్రచారథం నిన్న ఎంత మీకు వైసీపీ ప్రభుత్వానికి నిన్న పూజలు చేస్తుంటే మీకు గుండెలు హార్ట్ అటాక్లు బీపీలు వచ్చే పరిస్థితి నిన్న మాకు తెలుసు మీ జనసేన పార్టీ నుంచి చాలా మందికి మంత్రులు బీపీ వచ్చే టెన్షన్ లో ఉంది విధంగా అమర్నాథ్ గారు కానీ బొత్స సత్యనారాయణ గారి అంబటి రాంబాబు గారు మీకు కొద్ది ఏజ్ అయ్యింది ఇలాంటి టైంలో మీరు బీపీలు అయితే పవన్ కళ్యాణ్ గారు చూసి ఇదే విధంగా ఈ రోజు విజయవాడలో జరుగుతున్న పూజా కార్యక్రమం స్టార్ట్ చేసి ఈ రోజు నిన్న చూస్తున్నా నిన్న ఘటన చూస్తుంటే ప్రజలందరూ ఒక ఆనందంతో ఒక ఉత్సాహంతో ఈ రథాన్ని చూసి ఎంతో ఆహ్వాదంగా ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధి చేయడానికి వస్తున్నారని ఆశ జన సైనికులు గానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ ఆసాదీపాన్ని దీపాన్ని వెళ్లగాలని పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రతి ఒక్కరు స్టేటస్ కానీ చూస్తుంటే ప్రతి ఒక్క స్టేటస్ కానీ యూట్యూబ్ కానీ రాను రాను ఇంకా రేటింగ్ పెరిగిపోయే ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ రేంజ్ పెరుగుతుంది వైసీపీ వాళ్ళ రేంజ్ తగ్గుతుంది జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒకటే చెప్తున్నాం రానున్న రోజుల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్తారు అదే విధంగా ఇలాంటి టైంలో కూడా మీరు ఇలాంటి ఆశలు చేయొద్దు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు రెండు వేల ఇరవై నాలుగులో పవన్ కళ్యాణ్ గారు వైసీపీ ప్రతి ఒక్కరికి తోలు తీస్తారు జై జనసేన ఇక్కడ చూసినట్లయితే కనుక ప్రతి ఒక్క జనసేన పార్టీ కార్యకర్త కూడా ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితుంది మనం ఈ వారాహి వాహనానికి సంబంధించి మరి కాసేపట్లోనే పూజకు సిద్ధం కావడం జరిగింది మరి కాసేపట్లో మంగళగిరి కార్యాలయం నుంచి ఈ వారాహి వాహనం బయలుదేరటం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది ముఖ్యంగా చూసినట్లయితే కనుక ముఖ్యంగా చూస్తున్నట్లయితే జనసేన పార్టీ కార్యాలయంలో వారాహి వాహనం వచ్చిన తర్వాత అందరూ ఎదురు చూస్తానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే మంగళగిరి కార్యాలయంలో మనం చూస్తున్నటువంటి రైట్ శ్రీనివాస్ శ్రీనివాస్ టూ మినిట్స్ హోల్ లో మన ప్రతినిధి వెంకట లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఇంద్రకిలాద్రి నుంచి వెంకట్ చెప్పండి ఇంద్రకిలాద్రి దగ్గర ఆలయ అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు పవన్ కళ్యాణ్ ఎన్ని గంటలకి చేరుకునే అవకాశం ఉంది ఆలయానికి గాయత్రి ప్రధానంగా చూసినట్టయితే జనసేన పవన్ కళ్యాణ్ మరికొద్దిసేపట్లో చేస్తున్న అమ్మలుగన్న అమ్మ బెదవాడ కనకదుర్గం అమ్మవారిని దర్శించుకునేందుకు రానున్నారు వారాహి వాహనం మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లోకి అడిగిపెట్టిన నేపథ్యంలో మరి ఇప్పుడు మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి మన ప్రతినిధి శ్రీనివాస్ వివరాలు అందించడం జరిగింది అయితే ఆ వారాహి వాహనానికి సంబంధించిన ప్రత్యేక పూజలు అయితే మాత్రం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు ఇక్కడ పోలీస్ అధికారులు కూడా ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి ఇక్కడ అమ్మవారి ఇంద్రకరాత్రి ఆవరణలోనే అంటే ఘాట్ రోడ్డు ప్రారంభంలోనే అదే ఓంకారం దగ్గర ఎవరిని వెళ్ళనివ్వకుండా కేవలం పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలోనే వారాహి వాహనానికి సంబంధించిన ప్రత్యేక పూజలు సంబంధించిన ఏర్పాట్లు అయితే మాత్రం ఏర్పాటు చేశారని చెప్పుకోవాలి ఇక్కడే ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడే పవన్ కళ్యాణ్ వారాహి వాహనానికి సంబంధించిన ఆ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు మరి కొద్దిసేపట్ అంటే ఎనిమిది గంటల తర్వాత ఆయన ఇక్కడ రానున్నట్టయితే మాత్రం సమాచారం ఉంది మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో మరి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి అలాగొంటుంది అంటే వారాహి వాహనానికి సంబంధించి ఇప్పటికే మంత్రులు కూడా కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది కాబట్టి ఆయన వాహనానికి ఇప్పుడు ప్రత్యేకత సంతరించుకుందనే చెప్పుకోవాలి ఇప్పుడు మనం చూసినట్టయితే ఇంద్రికలా పైన ఆయన దర్శనం చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఘాట్ రోడ్లో ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని అయితే మాత్రం ఘాట్ రోడ్లో ఉన్న దర్శనాలు అయితే రద్దు చేశారు ఆ మెట్ల మార్గం నుండి వెళ్ళేటానికి ఇత మాత్రం భక్తులకి అనుమతి ఇచ్చారు అధికారులు ఆలయ అధికారులు ఇప్పుడు మనం చూసినట్టయితే అక్కడ విజువల్స్లో పోలీసు బందోబస్తు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో మరి ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు పోలీసు అధికారులు ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచే అమ్మవారి ఆలయానికి వచ్చి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి నెలకొంటుందని చెప్పుకోవాలి ఈరోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మాత్రం ఇక్కడ తీసుకొచ్చారు వారాహి వాహనానికి సంబంధించిన ఏదైతే పూజలు ఉన్నాయో ఇక్కడ కంప్లీట్ గా ఆలయ అధికారులు చెప్తున్నారు అయితే పై కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ అన్ని కూడా చూసుకుంటున్న పరిస్థితి నెలకొంటుంది దీనికి సంబంధించి మనం మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది ఆ జనసేన వీర మహిళలు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళతో మాట్లాడి ప్రయత్నం చేద్దాము ఇక చెప్పండి ఇప్పుడు జనసేన అని పవన్ కళ్యాణ్ కొద్దిసేపట్లో మరి ఇక్కడికి రాష్ట్రంలో మరి ఆంధ్రప్రదేశ్లోనే తిరగనీయం వారాహి అన్నారు దమ్మున్న వేకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారే ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉందండి మా వారాహి మరి కనకదుర్గమ్మ దర్శనానికి వస్తుంది అందుకే మేము పొద్దుపొద్దునే ఇలా వీర మహిళలతో వచ్చాము ఇంకా యుద్ధంకి అందరూ సిద్ధంగానే ఉండండి అని మా జనసేన వీర తరపు నుంచి నేను మేము కోరుకుంటున్నాను మీరు చెప్పండి అమ్మా ఇప్పుడు జనసేన మరి ఎలాగైతే జనసేనని మరి ఆంధ్రప్రదేశ్లో అడిగి పెట్టారు అందులో చెప్పుకోవచ్చు ఎప్పటి నుంచో వాళ్ళందరూ మాట్లాడమే తప్ప చేతల్లో వాళ్ళు పనికిరారండి కేవలం మాటల్లో వాళ్ళందరూ ఫేమస్ అవడానికే పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు పేలుతున్నారు మా పూజకైతే కలకదుర్గమ్మ అమ్మవారి పూజకి మా వారాహి సిద్ధం అండి మేమంతా యుద్ధానికి సిద్ధంగా ఉన్నాము ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీని అడుగు అడుగు కూడా పడనివ్వము వారాహితో మేము అందరం రెడీగా ఉన్నాము పూజా కార్యక్రమం జరగగానే మా ప్రచారంతో మేము సిద్ధంగా ఉన్నాం వాళ్ళ మీద ఏదైతే వాళ్ళు కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో ఆపాలనుకుంటున్నారో మేమైతే అస్సలు దాన్ని చేయనివ్వమండి దాన్ని ఖచ్చితంగా అడ్డుకుంటాము మా ప్రయత్నాలు మేము చేస్తున్నాము దాని గురించి మరి కళ్యాణ్ గారి పూజ సఫలంగా సాగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై జనసేన జై ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా ఇప్పుడు మరి జీవో నెంబర్ వన్ తీసుకొచ్చారు సంబంధించి పర్యటనలు కానీ ఇలాంటి మాత్రం ఆల్రెడీ మాకు జనసేన వన్ అని చెప్తున్నారండి కానీ వాళ్ళు చూడండి వన్ అని కానీ వాళ్ళు చూడండి వాళ్ళు అన్ని ఫ్లెక్సీలు ఏంటి ఆ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి ఏంటి జగన్ ఏంటి అన్ని ఫోటోలాంటివి ఎలాగ ఉంటున్నాయండి మా పవన్ కళ్యాణ్ గారు ప్రోగ్రాం ప్రోగ్రామ్ పెడుతున్నామేసరికి జీవోలు ఆ ఫ్లెక్సీలు పెట్టకూడదు అన్ని ఆటంకాలు పెడుతున్నారు వాళ్ళు ఎన్ని ఆటంకాలు పెట్టినా పవన్ కళ్యాణ్ గారు ఆయన విజయం సాధిస్తారు వైఎస్ఆర్సీపీ ఎలాగ పతనం అయిపోయే రోజు వచ్చింది వారాహి పూజకు వచ్చాము దిగ్విజయంగా అన్ని సుఖంగా ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఇక్కడ పోలీస్ సిబ్బంది కూడా పెద్ద ఎత్తున అయితే దగ్గరుండి ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి కూడా ఈ ఏర్పాట్లు అయితే దగ్గరుండి చూస్తున్న పరిస్థితి నెలకొంటుంది అంటే ఎవరిని ఇటు ఘాట్ రోడ్లో నుంచి అనుమతించకపోవడంతో ప్రతి ఒక్కరు కూడా అందరిని కూడా మెట్ల మార్గం నుంచే తీసుకెళ్లాలని అయితే ఆలోచన చేస్తున్న పరిస్థితి నెలకొంటుందని చెప్పుకోవాలి ఇక్కడ సంబంధించి ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి కూడా అమ్మవారి ఆలయానికి సంబంధించిన భక్తులను అందరినీ కూడా మెట్ల మార్గం నుంచి దర్శనం కల్పిస్తున్నారు అదేవిధంగా ఆ అమ్మవారి ఆలయం పైన కూడా ప్రత్యేకంగా బారికేట్లు ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ ఏదైతే ఉన్నారో వారాహి వాహనం పూజల తర్వాత ఆయన అమ్మవారిని దర్శించుకుంటారనే ఒక నేపథ్యంలోనే ప్రత్యేకంగా బారికేట్లు ఏర్పాటు చేసి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలిగకుండా భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కూడా ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు మరి మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే జీవో నెంబర్ వన్ తీసుకువచ్చిన పాదయాత్రలు ఇలా పర్యటనలు ఉండకూడదని ఒకవైపు ప్రభుత్వం అయితే మాత్రం ఉక్కుపాదం మోపిన నేపథ్యంలో ఇటు ప్రతిపక్షాలన్నీ కూడా పాదయాత్రలకి అదేవిధంగా ఆ ప్రచారాలకి సన్నాహ సన్నాహాలు అయితే సిద్ధమవుతున్నాయని చెప్పుకోవాలి ఒకవైపు కోర్టులో కొనసాగుతున్న నేపథ్యంలో వారాహి వాహనం ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టనీయమని చెప్పిన మంత్రులందరూ కూడా మరి ఇప్పుడు ఏం మాట్లాడతారంటూ జనసేన నాయకులు వీరమహిళలు డిమా కోరుతున్న పరిస్థితి నెలకొంటుంది అంటే మొత్తంగా ఈ వారాహి వాహనాన్ని రానివ్వమో అడుగు పెట్టనివ్వమని చెప్పిన నేపథ్యంలో మొట్టమొదటిసారిగా జనసేన అని పవన్ కళ్యాణ్ మరి తమ వాహనంతో అమ్మవారి ఆలయానికి బెజవాడ కందర్కమ అమ్మవారికి సంబంధించిన ఆలయానికి దర్శించుకొని పెద్ద ఎత్తున ఇక్కడ పూజల అనంతరం వారాహి వాహనానికి పూజల అనంతరం కూడా ప్రత్యేకంగా ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి కూడా యుద్ధానికి సిద్ధమంటూ ముందుకు సాగుతున్న తరుణంలో మరి ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇది ఉత్కంఠ వాతావరణానికి నెలకొందని చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు కొనసాగుతున్నాయి ఒకవైపు లోకేష్ కానీ మరోవైపు చంద్రబాబు కానీ ఇప్పుడు మరి జనసేన అని పవన్ కళ్యాణ్ మరి దీనికి సంబంధించిన ప్రత్యేకంగా వారాహి వాహనంతో ప్రచారానికి సిద్ధమవుతున్న తరుణంలో మరి ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం అనేక జీవోలు తీసుకొచ్చి ఉక్కుపాదం మోపేందుకు ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అలాంటి ఆటను కూడా కూడా ఏటిని పట్టించుకోకుండా ముందుకు సాగుతున్న తరుణంలో జన కూడా ఆయనకు అండగా ఉంటాము ఈ రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలుపుకి ప్రతి సహకరించి ఆయన గెలిపే ముందుకు సాగుతున్నామని అయితే మాత్రం జనసేన వీర చెప్తున్న పరిస్థితి నెలకొంటుంది మరి మరి కొద్దిసేపట్లో ఇంద్రకరాత్రిపైం చేసి అమ్మవారిని దర్శించుకుంటున్న తరుణంలో ఇక్కడ ఏర్పాట్లు అయితే మాత్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారని అయితే చెప్పుకోవచ్చు గాయత్రి రైట్ వెంకట దర్శన అనంతరం ఉదయం పదకొండు గంటల నుంచి ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ అమల్లో వైసీపీ సర్కార్ నిర్లక్ష్యం అనే అంశంపై చర్చా కార్యక్రమం నిర్వహించినట్టు తెలుస్తుంది దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ఇక్కడ ఈ కార్యక్రమం సంబంధించి ఇప్పుడు ఈ వారాహి వాహనంతో మరి ప్రకాశం బ్యారేజీకి వచ్చిన తరుణంలో ఇక్కడ జనసేన వీర మహిళలు కావచ్చు జనసేన నాయకులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా హారదులతో పవన్ కళ్యాణ్కి ఘనంగా స్వాగతం పలుకుతున్న తరుణంలో మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వాహన పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి దర్శనం అమ్మవారి ఆశీస్సులు పొందిన పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచే మళ్ళీ తిరిగి మంగళగిరి పార్టీ కార్యాలయానికి వెళ్ళి అక్కడ ఎస్సీ ఎస్టీ సప్లైకి సంబంధించిన ఇవి నిధులు మళ్ళీ పెద్ద ఎత్తున జరిగిన నేపథ్యంలో దాని మీద ప్రత్యేకంగా ఆ చర్చ అయితే జరపడానికి సమావేశం తరపున ఇటు జన సైనికులతో వీర మహిళలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవహారాల మీద ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతుందో మరి ఆ పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రతి కార్యక్రమానికి అడ్డు తగులుతుండటంతో పాటు ఆ ప్రభుత్వాన్ని చేయాల్సిన విధులన్నీ క్రమంగా నిర్వర్తించట్లేదు ఒక నేపథ్యంలోనే ఇలాంటి వాటి మీద ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి దీని మీద పోరాడేందుకైతే మాత్రం పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది గాయత్రి రైట్ థ్యాంక్ వెంకట్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొని ఏపీలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ అమలుపై తమ అభిప్రాయాల్ని వెల్లడించనున్నారు రాష్ట్రం నలుమూలల నుంచి జనసేన పార్టీకి చెందిన ఎస్సీ ఎస్టీ వర్గాల నేతలతో పాటు సామాజిక ప్రముఖుల్ని ఈ చర్చా కార్యక్రమానికి అతిథులుగా ఆహ్వానించారు వారాహి వాహన పూజకు ఇంద్రకీలాద్రికి జనసేన నేత పవన్ కళ్యాణ్ రానున్న నేపథ్యంలో ఘాట్ రోడ్డు మూసివేశారు అధికారులు వారాహి వాహన పూజల కోసం పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు వారాహి వాహనానికి ఘాట్ రోడ్డు ప్రారంభంలో పూజలు జరగనున్నాయి అనంతరం పవన్ కళ్యాణ్ అమ్మవారిని దర్శించుకోనున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచార రథం వారాహి వాహనానికి విజయవాడ ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు ఉదయం ఎనిమిది గంటలకి అమ్మవారిని దర్శనం చేసుకున్న అనంతరం వారాహి వాహనానికి జరిగే వాహన పూజలో జనసేనాని పాల్గొనున్నారు కనకదుర్గ వారధి వద్ద వారాహి ప్రచార రథానికి మహిళలతో పసుపు కుంకుమ హారతులతో ప్రచార రథానికి ఘన స్వాగతం పలికే కార్యక్రమాన్ని నిర్వహించారు దుర్గగుడిలో వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు అమ్మవారి దర్శనం అనంతరం నేరుగా పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట ప్రధాన కార్యాలయానికి వెళ్లనున్నారు పార్టీ ఆఫీసులో షెడ్యూల్ ప్రకారం ఉదయం పదకొండు గంటల నుంచి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అమలులో వైసీపీ సర్కారు నిర్లక్ష్యం అనే అంశంపై చర్చా కార్యక్రమం నిర్వహించనున్నారు రైట్ అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు రవికృష్ణ చెప్పండి ఏపీలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అమలుపై తమ అభిప్రాయాన్ని వెల్లడించమని కొంతమందిని స్వాగతిస్తున్నట్టు తెలుస్తోంది దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి గాయత్రి ప్రస్తుతం జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర అయితే మనం ఉన్నాము ఏదైతే స్టేట్ ఆఫీస్ ఉందో అక్కడ ఉన్నాము ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మాత్రం నిన్న నైట్ పవన్ కళ్యాణ్ రావడం జరిగింది పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఈరోజు ముఖ్యంగా కూడా వారాహి వాహనానికి సంబంధించి ప్రత్యేక పూజలు ఇక్కడ ఉన్నటువంటి దుర్గమ్మ గుడిలో నిర్వహించడం విజయవాడలో దుర్గమ్మ గుడిలో నిర్వహించడం అనేది జరుగుతుంది ఆ తర్వాత పదకొండు గంటల ప్రాంతంలో ఆ ఎస్సీ ఎస్టీ సప్లాన్కి సంబంధించినటువంటి అంశం మీద కూడా చర్చ ఉంటుంది ముఖ్యంగా దీనికి ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నేతలు అదే ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి అనేక మంది కూడా ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది పాల్గొన్న తర్వాత ఇక్కడ ఏదైతే గత మూడు సంవత్సరాల నుంచి వైసీపీ వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుంచి కూడా ఈ సబ్ప్లాన్కి సంబంధించినటువంటి నిధులు దుర్వినియోగం జరుగుతున్న పెద్ద ఎత్తున కూడా ఈ ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా మనం కనుక అబ్జర్వ్ చేసినట్టే మాత్రం ప్రతి ఏడాది కూడా సబ్ ప్లాన్ నిధులు అనేవి విడుదల చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఏవైతే వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ప్రత్యేకంగా నిధులు ఏర్పాటు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ నిధులు ఏర్పాటు చేయడం ద్వారా ఈ నిధులని అక్కడ వినియోగిస్తారు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు ఉన్నటువంటి ఏరియాస్లో అదే విధంగా కూడా వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందడానికి అవసరమైనటువంటి విధంగా కూడా ఈ నిధులను కేటాయింపు అనేది జరుగుతుంది వాళ్ళకి ద్వారా ఈ నిధుల ద్వారా కూడా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి వాళ్ళకి కొంతవరకు కూడా చాలా ఉపయోగం ఉన్న పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా వీళ్ళకి సంబంధించినటువంటి మౌలిక వస్తువులు ఏవేవైతే ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి మౌలిక వస్తువులు ఆయా ప్రాంతాలకు సంబంధించి మౌలిక వస్తువులు ఏర్పాటు చేయడానికి కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలను అభివృద్ధి పరచడం కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎస్సీఎస్టీ సప్లై నిధుల ద్వారా వాళ్ళకి ఆర్థికంగా కూడా చేయూతనిచ్చే విధంగా కూడా ముఖ్యంగా ఏదైతే వాళ్ళు ఒక వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కానీ అదేవిధంగా వాహనాన్ని కొనుక్కోవడానికి కానీ అదే మరొక ఇదే విధంగా కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటది ఈ నిధులు గత మూడు ఏళ్ల నుంచి కూడా ముఖ్యంగా కూడా దుర్వినియోగం జరుగుతున్నాయని ఈ ఈ సప్లా సంబంధించిన నిధులను కూడా వేరే వేరే కేటాయింపులు చేస్తూ వేరే సెక్షన్లోకి ప్రభుత్వం కేటాయింపు చేస్తూ ఉందని దాన్ని ఏ విధంగా కూడా రాజ్యాంగం ప్రకారం చూసుకున్నప్పటికీ కూడా ఈ సప్లై నిధులు ఏవైతే ఉన్నదో అది కంపల్సరీగా కూడా ఎస్టీఎస్సీలకు సంబంధించినటువంటి ఈ వ్యక్తులకు కానీ ఆ సంస్థలకు కానీ అందజేయవలసిన పరిస్థితి ఉంటుంది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కేవలం కూడా వీటికి సంబంధించి ఈ నిధులన్నింటినీ కూడా ప్రభుత్వము వివిధ వివిధ రూపాల్లో కూడా వివిధ శాఖలకు మళ్లిస్తూ ఉంది అదేవిధంగా కూడా ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి నిధులు దుర్నియోగించడం మాత్రం పెద్ద ఎత్తున కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా విమర్శిస్తున్న పరిస్థితులు ఉన్నాయి ఈ దీనికి అనుగుణంగానే ఈ ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో పదకొండు గంటలకు ఈ సప్లాన్కి సంబంధించినటువంటి నిధులకు సంబంధించి ఏదైతే ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన నిధులకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం లాగా ఫస్ట్ జరుగుతుంది ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి జనసేనని ఇన్పుట్స్ తీసుకుంటారు ఇన్పుట్స్ తీసుకున్న తర్వాత వాళ్ళతో అక్కడ జరిగినటువంటి అసలు జరుగుతున్నటువంటి అంశాల మీద చర్చించడం జరుగుతుంది ఇప్పటికే వాళ్ళు ఈ సప్లాన్కి సంబంధించిన నిధులు ఏవైతే ఉన్నాయో ఈ నిధుల్ని దుర్వినియోగం చేస్తూ మొత్తం నలభై ఏడు వరకు ఉన్నటువంటి ఈ సప్లాన్కి సంబంధించి ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి వర్గా వివిధ రకాలైనటువంటి నిధులు కేటాయింపు అనేది ఉంటుంది నలభై ఏడు వరకు ఇప్పుడు కేటాయింపులు అనేది తీయటం జరుగుతుంది తొలగించడం జరిగిందని చెప్పి వీళ్ళు తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈరోజు ఎస్సీ ఎస్టీ సప్లా సంబంధించినటువంటి అంశాల మీద పూర్తి స్థాయిలో కూడా చర్చ జరుగుతుంది ఈ చర్చ జరిగిన తర్వాత ఆ చర్చకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఆ తర్వాత జన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడతారు మాట్లాడి అక్కడ అసలు సప్లాయ్కి సంబంధించి ఈ నిధుల్ని ఏ విధంగా దుర్నియోగం చేస్తున్నారు ఎందుకు దుర్యో చేయాల్సిన పరిస్థితి ఉంది ఈ సప్లై అంటే ఎస్సీ నిధులనే టార్గెట్ చేశారా ఈ సంక్షేమ పథకాలని ఎస్సీ ఎస్టీ సప్లైకి సంబంధించిన నిధులు కేటాయి నిధులను కేటాయించడం ద్వారా సంక్షేమ పథకాలు నడుపుతున్నారు అనేటువంటి కోణంలో కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ప్రచారం జరుగుతున్న సందర్భంలో ఒక పక్క టీడీపీ కూడా ఎస్సీ ఎస్టీ సప్లైకి సంబంధించిన అంశాల మీద కూడా పెద్ద ఎత్తున కూడా పోరాటం చేస్తూ చేసింది ప్రస్తుతం జనసేనాని కూడా ఈ దీనికి సంబంధించిన అంశాల మీద ఎవరైతే ఎస్సీ సంబంధించినటువంటి నేతలు నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించి నిధులకు సంబంధించి జరుగుతున్న దుర్యోగ తెలియజేసిన పరిస్థితుల్లో ఈ రోజు దానికి సంబంధించినటువంటి ఈ మొత్తంగా మీటింగ్ కూడా జరుగుతుంది మీటింగ్ జరిగిన తర్వాత ఇక్కడ జరిగినటువంటి అంశాలన్నింటినీ క్రోడీకరించి ఆయన మాట్లాడే పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం దాని ప్రస్తుతం మనం కనుక అబ్జర్వ్ చేసినట్టు మాట మొట్టమొదట ఈ వారాహి వాహనాన్ని ఈ విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఇక్కడికి వస్తారు వచ్చిన తర్వాత ఈ ఎస్సీ ఎస్టీ సప్లానికి సంబంధించినటువంటి నిధులకు సంబంధించి